Good morning, children. How are you? I hope you all are safe. Children, ee roju manam ee video lo shavattu padalu ela read cheyalo ivvabadina khalilalo ottu aksharalanu ela rayalo nechukundam. Sha shavattu chudandi ka raki shavattiste sha కకి కొమ్మిస్తేకు డకి కొమ్మిస్తేడు కర్షకుడు క షకి తావత్తిస్తేష్ట ప డకి గుడిస్తేడి కష్టపడి ప నకి గుడిస్తేని పని చకి ఎత్వం దీర్ఘమిస్తే చే సకి కొమ్మిస్తే సుకి తావత్తిస్తేస్తు స్తూపకన సున్న పెడితేస్తుం టకి ఎత్వం దీర్ఘమిస్తే తే చేస్తుంటే పని చేస్తుంటే దాకి ఐకమిస్తే దాయ్ వ మకి కొమ్మిస్తేము దైవము హ రకి గుడిస్తే రి రికి షావత్తిస్తే షి షి పక్కన సున్న పెడితే షిన్ చకి గుడిస్తే చి హర్షించి దైవము హర్షించి వ రకి షావత్తిస్తే ష మకి కొమ్మిస్తేము వర్షము కకి కొమ్మిస్తేకు రకి గుడిస్తే రి పకి గుడిస్తే పి పక్కన సున్న పెడితే పెన్ చకి ఏత్వం ఇస్తే చే కురిపించే వర్షము కురిపించే కర్షకుడు కష్టపడి పని చేస్తుంటే దైవము హర్షించి వర్షము కురిపించే. చూడండి, కర్షకుడు అంటే ఎవరంటే, కర్షకుడు అంటే రైతు. రైతు కష్టపడి పంటలు పండిస్తూ ఉంటాడు కదా, అవునా కదా చూడండి. ఎస్, రైతు కష్టపడి పని చేస్తూ ఉంటే దైవము హర్షించి దైవము దయతో అంటే దేవుడు దయతో వర్షాన్ని కురిపించాడు. వర్షం పడితేనే కదా రైతులు పంటలు పండించేది, అవునా కదా చూడండి. ఎస్, సో అందుకే దైవము వర్షాన్ని కురిపించాడు. రాయండి, బొమ్మలను చూసి ఖాళీలలో ఒత్తు అక్షరాలను వ్రాయండి. చూడండి, ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మలను చూసి మనం ఇవ్వబడిన ఖాళీలలో ఒత్తు అక్షరాలను రాద్దాం. ఫస్ట్ బొమ్మను పరిశీలించండి అందరూ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎస్, వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ఇచ్చిన అక్షరాలను అబ్జర్వ్ చేద్దాం మనం ఇప్పుడు. వ డాష్ ము, ఏంటిది వ డాష్ ము, ఏమవ్వచ్చు? ఎస్, వర్షము. వర్షము ఖాళీలో ఏం రాయాలి మరి? గుడ్, వా తర్వాత ష పలుకుతున్నాం కాబట్టి ష రాయాలి. రా రకి షావత్తిస్తే ష, వర్షము. నెక్స్ట్ చూడండి, ఎవరితను? కర్షకుడు. ఎవరు? కర్షకుడు. ఇక్కడ ఏమిచ్చారు? క డాష్ కుడు. ఏం రాయాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో? కర్షకుడు అన్నప్పుడు కా తర్వాత ఏ అక్షరాన్ని పలుకుతున్నాం? ఎస్, ష. ష, సో ఏం రాయాలి ఇక్కడ? ష. ర రకి షావత్తిస్తే ష, కర్షకుడు. నెక్స్ట్ ఘ డాష్ న, ఏం వస్తుంది ఇక్కడ? ఘర్షణ. వాళ్ళిద్దరు చూడండి గొడవ పడుతున్నారు కదా, గొడవ పడాలని ఏమనొచ్చు? గొడవ ఘర్షణ అని కూడా అనవచ్చు. సో చూడండి ఏం రాయాలి ఇక్కడ? ఘ డాష్ అన, ష. ఎస్, ష. ర రక్షావత్తిస్తే ష, ఘర్షణ. నెక్స్ట్ బిట్ చదవండి. పదాలను ధారాళంగా చదవండి. షకి గుడి దీర్ఘమిస్తే షి, రకి గుడిస్తే రి, రికి షావత్తిస్తే షి, క శీర్షిక, పకి ఏత్వమిస్తే పే, నకి షావత్తిస్తే ష, నకి పొల్లిస్తే పెన్షన్. షకి గుడి దీర్ఘమిస్తే షి,
रक्षा उत्तिष्ठर्ष मकिकुम मिस्तेमु शीशमु वा वकदीर्घमिस्ते वा रकि गुडिस्तेरि रिक्षा उत्तिष्ठर्षि क मकिकुम मिस्तेमु वार्षिकमु अ क रकि गुडिस्तेरि रिक्षा उत्तिष्ठर्षि शी पकड़ सुनना पड़ते शिन चके को मिस्ते चो आकर्षिंचो आ क रक्षा उत्तिष्ठे च ना आकर्षना देख इतना नीर गमिस्ते दे वाकी को मिस्ते वो ना की गुड़िस्ते ने दे वो ने द रक्षे उत्तिष्ठे च ना की दीर गमिस्ते ना నాకి గుడిస్తేని కాకి గుడిస్తేకి దర్శనానికి వాకి ఏత్వమిస్తేవే అలాగే ఏత్వం దీర్ఘమిస్తే లే లేకి తావొత్తిస్తెల్తే వెళ్తే వ రక్షా ఉత్తిస్తే ష పక్కన సున్న పెడతారు షం వర్షం వ చకి గుడిస్తే చి చికి చావొత్తిస్తే చి చి పక్కన సున్న పెడితే చిన్ దకి గుడిస్తే దే వచ్చింది దేవుని దర్శనానికి వెళ్తే వర్షం వచ్చింది. చిల్డ్రన్ మీరు కూడా షావొత్తు పదాలను రీడ్ చేయండి, ఓకేనా? బాయ్ చిల్డ్రన్.